హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీ అయిన ఒక స్వీట్ ఐటెంని మీ అందరితో షేర్ చేయబోతున్నాను అందుకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా మంచి స్వీట్ ఐటమ్ అన్నాను కదా అదేంటి అనుకుంటున్నారా గోధుమ పిండితో బర్ఫీ చాలా టేస్టీ అయిన ఈ గోధుమ పిండి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండిని మీరు ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా గోధుమ పిండిని మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి లేకపోతే మీకు పిండి అనేది మాడిపోతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి పిండి అనేది కొంచెం ఫ్రై అయ్యి లైట్గా మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు నెయ్యి తీసుకోండి హాఫ్ కప్పు తీసుకుంటే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది ఈ నెయ్యిని మీరు కొంచెం కొంచెం ఈ పిండిలో యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి అంతా నెయ్యి ఒక్కసారి వేసుకోకండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిలో నెయ్యి అనేది కలిసిపోయే విధంగా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా మీరు నెయ్యిని అంతా కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను నెయ్యి అంతా వేసేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండి అనేది మనకి కొంచెం లూజ్గా అవుతుంది ఇప్పుడు దీన్ని మీరు ఒక ట్వంటీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి ఈ పిండి అనేది బాగా ఫ్రై అవుతుంది ఇలా మీరు కలుపుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ పిండి అంతా కూడా బాగా మీరు ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది పిండి కూడా బాగా ఫ్రై అవుతుంది అప్పుడే మనకి స్వీట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి తురిమిన బెల్లం గ్యాస్ అనేది మీరు ఆఫ్ చేసుకొని మాత్రమే ఈ బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఆ వేడికి మనకి బెల్లం అనేది కరిగిపోతుంది మెజర్మెంట్స్ ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు నెయ్యి హాఫ్ కప్పు బెల్లం అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లాన్ని వేసుకొని పిండంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి పిండి మనకి వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లం ఈజీగానే మనకి కరిగిపోతుంది చూడండి బెల్లం అంతా కూడా మనకి కరిగిపోయింది ఇలా ఇలా మిక్స్ చేసుకుంటూ మీరు బెల్లాన్ని కలుపుకున్నట్లయితే బెల్లం అనేది మనకి ఈజీగా కరిగిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మీరు కొంచెం నెయ్యిని వేసుకొని ప్లేట్ అంతా కూడా మీరు స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని అంతా కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోండి మీరు ఈవెన్గా సమానంగా ఈ పిండి అంతా కూడా ప్లేట్లో ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి మీకు స్పూన్తో కుదరకపోతే ఇలా గిన్నెతో అయినా సరే స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా అంతా మీరు ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్టీ అండ్ కలర్ఫుల్గా కనిపించడం కోసం పైన నేను డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను వేడి మీదే వేసుకుంటే మనకి ఈ పిండికి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి అతుక్కుపోతాయి ఇలా వేసుకొని ఒకసారి ఇలా మీరు గట్టిగా నొక్కున్నారంటే మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి పిండికి అతుక్కుపోతాయి ఇప్పుడు ఈ వేడి మీదే మీరు పీసెస్ లాగా కట్ చేసుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ బర్ఫీని కట్ చేసుకోవచ్చు ఇలా వేడి మీద కట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు కంప్లీట్గా చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకోండి చూడండి మనకి కంప్లీట్గా ఇది చల్లారిపోయింది ఇప్పుడు మనం ఇంకొకసారి చాకుతో పైన కట్ చేసుకొని వీటిని తీసేసుకుందాం ఇలా చాకుతో మీరు పైకి తీసుకున్నారంటే పీస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఫైనల్లీ టేస్టీ టేస్టీ గోధుమ పిండి బర్ఫీలు రెడీ అయిపోయినాయి చూస్తుంటేనే ఎమ్మీగా చాలా టేస్టీగా తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకొప్పుడు వీటిని ప్లేట్లో నుంచి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం సో టేస్టీ టేస్టీ గోధుమ పిండి బర్ఫీలు రెడీ అయిపోయినాయి మీరు ఒకసారి ట్రై చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వటం పక్క సో మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదా ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్